వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవశస్ లాక్స్. ఈరోజు అయితే మనకి ఆన్లైన్లో దొరికే కొన్ని మంచి మంచి గ్యాడ్జెట్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను చూపించే ప్రతి ఒక్క వస్తువు అయితే ఆన్లైన్లో అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్లో అయితే నేను చూపించే గ్యాడ్జెట్స్ అయితే దొరుకుతాయి. వీడియో అసలు స్కిప్ చేయకండి. చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. సింక్ దగ్గర మనం ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మనం గిన్నెలు పెట్టుకోవడానికి, కప్స్, బౌల్స్, ప్లేట్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి స్టాండ్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇది మనకి పెద్దది చిన్నది ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ అయితే మనం అమెజాన్లో అయితే దీన్ని అయితే కొనుక్కోవచ్చు. అండ్ చూడండి, దీనికి ఒక ప్లేట్ కూడా ఉంది. వాటర్ పడిపోతే పడేసి రీయూస్ అయితే చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, మనము బాత్రూంలో ఎక్కువగా బట్టలు అయితే ఇప్పేసుకొని ఎక్కడ బకెట్లోనో లేకపోతే ఎక్కడ ఒక చోట పెడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఏంటంటే ఇలాంటి బాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనికి టైర్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఇది తీసుకెళ్లడం చాలా చాలా ఈజీ, సింపుల్ కూడా ఉంటుంది. ఇందులో బట్టలు వేసేసుకొని మనము తర్వాత బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా అయితే పెట్టొచ్చు. అంతేకాకుండా ఇది మనము చాలా యూస్ఫుల్. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా చాలానే అవైలబుల్ అయితే ఉంటాయి. చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోయింది కదా. ఈ బాస్కెట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయొచ్చు. ఇంకా తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడొక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ఈ బాక్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది నాకు. మనం వేలకు వేలు పెట్టేసి పెద్ద పెద్ద ఫ్రిడ్జులు కొంటూ ఉంటాం. పెద్ద పెద్ద ఫ్రిడ్జులు కిచెన్లో కనుక పెట్టామనుకోండి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అలా కాకుండా ఇలాంటి స్మాల్ ఫ్రిడ్జ్ అయితే మనకైతే చాలా తక్కువ ప్రైస్లో అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్సే కాకుండా ఫుడ్ కూడా మిగిలింది ఇందులో స్టోర్ చేసుకొని మనం కిచెన్లో అయితే పెట్టుకోవచ్చు. 2 బాక్సెస్ కూడా ఉంటుంది ఇందులో. ఇంకా గాజు గ్లాసెస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు వాటిని కొన్నప్పుడు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైతే అవుతుంది. కింద పడ్డాయి అనుకోండి పగిలిపోతాయి, మనీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మరి అలా కాకుండా ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది. దీనికైతే మనం అయితే గ్లాసెస్ అయితే ఇట్లా హోల్డ్ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి, పగిలిపోవు, కింద పడవు, మనకి మనీ కూడా వేస్ట్ అవ్వదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకొని క్లీన్ చేసుకొని దీంట్లో అయితే పెట్టేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కిచెన్లో మనము గిన్నెలు తోమిన తర్వాత ఎంత సర్దిన కిచెన్ అనేది నీట్గా అయితే అస్సలైతే ఉండదు. నిజంగా చాలా చిరాకు అయితే వేస్తుంది. ఇంకా ఉమెన్స్కి అయితే ఈ స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్ అయితే నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇది కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, కప్స్ కానీ ఇలా చాలా అయితే తీసుకోవచ్చు. వాటర్ ఏమన్నా ఉందనుకోండి మనకి కింద పడిపోకుండా ఒక ప్లేట్ లాంటిది అయితే వస్తుంది, వాటర్ అందులోనే పడిపోతుంది. ఇంకా డోర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికన్నా ఊర్లకి, టూర్స్కి అలా వెళ్ళొచ్చినప్పుడు దుమ్ము పట్టకుండా చాలా బాగుంటాయి. వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని జస్ట్ కడుక్కొని తినేయచ్చు అనమాట. ఇంకా అలాంటి స్టాండ్సే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అయితే చాలా ఉంటాయి. ఈ స్టాండ్ కూడా చూడండి, ఇదైతే చాలా బాగుంది కదా. సో ఈ బాక్స్ అనేది ఏంటంటే దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. ఇలా కప్స్, బౌల్స్, ఇలా గ్లాసెస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే పెట్టుకోవచ్చు. స్టీల్ ప్లేట్లు అయితే పెట్టుకోవడానికి అయితే ఇది రాదండి. జస్ట్ ఓన్లీ మనము గాజు ప్లేట్స్ ఉంటాయి కదా, అంటే చాలా కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటాం కదా, వాటిని పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇలా ఒక బాక్స్ కూడా వస్తుంది. ఇందులో స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇలా స్టిక్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ వాటర్ కూడా కింద పోతాయి. కింద ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది, మనకి సైడ్కి హోల్ ఉంటుంది, అందులో నుండి వాటర్ అనేది అయితే డైరెక్ట్ అయితే సింకులో అయితే పడిపోతుంది. వెరీ యూస్ఫుల్ స్టాండ్ అనమాట ఇది. చాలా చాలా బాగుంటుంది. ఇందులో రెడ్, బ్లూ, గ్రీన్, వైలెట్, ఎల్లో చాలా కలర్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్గా. అండ్ ఇంకా సింకులో మనము వంట చేసినప్పుడు మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది కదా గిన్నెలు తోమినప్పుడు, డైరెక్ట్ తీసుకుపోయి అట్లనే మనం సింకులో పడేస్తూ ఉంటాము. అలా పడేయడం వల్ల ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది. డ్రైనేజ్ నిండిపోయింది అనుకోండి సింక్ డ్రైనేజ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. కిచెన్లో వంట చేయాలన్నా కానీ చాలా చిరాకు అయితే వస్తుంది. మరి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి నెట్ చిన్న బ్యాగ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. వీటిని ఇలా ప్లేట్లో, సింకులో ప్లేట్ ఉంటుంది కదా, దానికి పెట్టేసుకొని ఇలా మనం ఏదైనా ఫుడ్ మిగిలిపోతే దాన్ని వడగట్టేసుకొని కనుక మనం రీయూస్ అయితే చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. కిచెన్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఇంకా ఇది చూడండి, ఇది కూడా వాళ్ళకి పెట్టుకునే స్మాల్ ఫ్రిడ్జ్ లాంటిదే. ఇది వచ్చేసి మనకి 200 నుంచి మనకి 1000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. చిన్నది పెద్దది సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది నాకు. ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి 4 ప్లేట్స్ అయితే వస్తాయి. ఇందులో మనం పెట్టేసుకున్నాం అనుకోండి 4 అండ్ 5, 3 కూడా ఉంటాయి అన్నమాట.
ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా కట్ చేసుకొని మనం వంట చేసుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా వంట కూడా అయిపోతుంది. అండ్ ఇది వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి స్టిక్కర్ వస్తుంది, స్టిక్కర్ తీసి పెట్టేసుకొని యూజ్ చేసుకోవడమే అనమాట. స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా. ఇది 5000 రూపీస్ లోపు మనకి అమెజాన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్లో అయితే ఉంది. జస్ట్ కొన్ని బట్టలు వేసుకోవడానికే ఉంటుంది ఇది. ఇది మనకి మన అత్తమ్మలు అమ్మలు ఉంటారు కదా, వాళ్ళకైతే కొనిస్తే అయితే చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది. డ్రై చేయడానికి అయితే ఒక బాక్స్ అయితే ఇస్తారు. ఈ బాక్స్లో వాష్ అయిన తర్వాత ఇలా పెట్టేసుకొని మళ్ళీ బాక్స్ పెట్టేసుకొని మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసామనుకోండి, బట్టలు డ్రై అయిపోతాయి. అంతేకాకుండా దీంతో మనం షూస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. షూ క్లీన్ చేయాలంటే మనకి చాలా బద్ధకం అయితే ఉంటుంది కదా, ఎందుకంటే ఎంత రుద్దినా వైట్ షూస్ అనేవి వైట్ అయితే అవ్వవు. అలాంటప్పుడు ఇదంటే మనకు ఒకటి బ్రష్ అయితే ఉంటుంది, బ్రష్ చేంజ్ చేసుకొని వాష్ కూడా చేసుకోవచ్చు షూస్ని. బాగుంది కదా, యూస్ఫుల్ అనిపించింది. ఇంకా మనం ఎక్కడైనా టూర్స్ ట్రావెల్స్ ఇలా వెళ్తూ ఉంటాం కదా, టూర్స్ కానీ టెంపుల్స్ కానీ ఇంకా చుట్టాల వాళ్ళ ఇంటికి కానీ వెళ్తూ ఉంటాం. చాలామంది ఏం చేస్తుంటారంటే, చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళిన కానీ వాళ్ళు వాడిన సోపు అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు యూజ్ చేయొద్దు, ఎవరి సోప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడం బెస్ట్. మన ఫ్యామిలీలో అయితే మన పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది ఏంది అనేది మనకైతే తెలుస్తుంది కాబట్టి, వేరే వాళ్ళకి ఏముంది అనేది మనకు తెలియదు కదా. అందుకని ఏం చేయాలంటే, మనం మనతో పాటు ఇలాంటి సోప్ బాక్స్ కనుక మనం తీసుకెళ్ళామనుకోండి చాలా యూస్ అయితే ఉంటుంది. లోపల ఒక బాక్స్ అయితే ఉంటుంది, మనం స్నానం చేసేటప్పుడు సోప్ ఆ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత డ్రై అయిన తర్వాత ఈ బాక్స్లో పెట్టుకుని మనం ఎక్కడికైనా ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి దాంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది కదా. చూడటానే మనకి ఇట్లా ఖచ్చితంగా ఇలాంటి సోప్ బాక్స్ తీసుకోవాలి అని అయితే ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది. వాటర్ అనేది చూడండి చాలా ఈజీగా అయితే కిందకైతే వెళ్ళిపోతుంది. సోప్ అయితే అస్సలు అయితే పాడవ్వదు. దీన్ని చూస్తుంటేనే మనకైతే తీసుకోవాలైతే అనిపిస్తుంది. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కిచెన్లో ఇలాంటి రొటేటింగ్ స్టాండ్ కనుక తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో 5 బాక్సెస్ అయితే వస్తాయి. కింద ఉన్న బాక్స్ అయితే రొటేట్ అవ్వదు, మిగతా 4 బాక్సెస్ అయితే మనకైతే ఈజీగా రొటేట్ అయితే అవుతాయి. ఇందులో మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా అంతేకాకుండా స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, పిల్లలకి ఎక్కువగా చిప్స్ బిస్కెట్లు స్నాక్స్ ఇలాంటివి కొంటూ ఉంటాం కదా, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఎందుకంటే మనం ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల మన ఇంట్లో కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా మిగులుతుంది. అండ్ ఇంకా కొన్ని వస్తువులను అయితే ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెడితే వాటి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. జస్ట్ కొన్ని వస్తువులను మాత్రమే పెట్టాలి. చాలామంది ఏది పడితే అది ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటూ ఉంటారు, అలా అయితే అస్సలు అయితే తినకూడదు. ఈ డస్ట్బిన్ అయితే చూడండి, ఫోల్డింగ్ డస్ట్బిన్. డస్ట్బిన్ అనేది మనం ఎక్కువగా ఇంటి బయట కానీ బాల్కనీలో అని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కిచెన్లో కూడా ఇలాంటి ఫోల్డింగ్ డస్ట్బిన్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. సైడ్కి ఒక చిన్నది మనకు ఒకటి అంటే ఒక చిన్న ప్లేట్ లాంటిది ఒకటి వస్తుందన్నమాట. అండ్ అది మనం ఇట్లా డైరెక్ట్ వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకొని చెత్త అనేది డైరెక్ట్ అనేది అందులోనే వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది మనకు వెజిటేబుల్స్ అంటే మనం అక్కడ కట్ చేసినప్పుడు పైన ఏమన్నా వేస్టేజ్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొని ఇలా మనం అన్నేసామనుకోండి, డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే పడిపోతుంది. మనం ఇంకా ఇలా అంతా యూజ్ చేసుకున్న తర్వాత ఈ కవర్ తీసుకెళ్ళి మనం బయట డస్ట్బిన్లో పడేయడమే. దానివల్ల మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కిచెన్ కూడా చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది. పని అయిపోయిన తర్వాత డస్ట్ తీసినాక ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మోడర్న్ సింక్ గురించి అయితే ఈ మధ్యలో అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. చూడండి చాలా పెద్ద సింక్ అన్నమాట, చిన్న సింక్ అయితే కాదు. అండ్ ఈ సింకులో కనుక మనం గిన్నెలు తోముకున్నాం అనుకోండి, నిజంగా చాలా గిన్నెలు అయితే పడిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, వాటర్ అనేది మనం ఇలా వేయగానే మొత్తం జారిపోతుంది హోల్ దగ్గరికి. మనం కరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళు దొరకలేరు అనుకోండి, మనకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది సింక్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ పని చేయకపోతే వాటర్ అనేది ఒక సైడ్ ఆగిపోయి అక్కడ మనకి వాటర్ ఇలా ఉండిపోయి అక్కడ మరకలు మరకలు ఏర్పడుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి మోడర్న్ సింక్ అయితే ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ అయితే మనకి ఆన్లైన్లో అయితే చాలానే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను చూపించిన ఈ వస్తువులు అయితే మీకైతే బాగా నచ్చాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ కూడా. అండ్ ఈ సింక్ క్లీన్ చేయడానికి కూడా ట్యాప్ చూడండి, మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది. దీనికి ఒక పైపు కూడా ఉంటుంది, మనం పైన కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ కూడా లెవెల్ అనేది పెంచుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, ఇలా షవర్ లాక్ కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలా అయితే మనమైతే సింక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికి బాక్సెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ అయితే వస్తాయి, వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, పెట్టుకోవడానికి, ఇలా కట్ చేసుకోవడానికి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.